రైతులు పండించిన ధాన్యాన్ని దలార్ల పాలు చేసి మోసపోవద్దని చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ రైతులకు తెలియజేశారు. శుక్రవారం సాయంత్రం ఇల్లంతకుంట మండలంలోని మార్కెట్ కమిటీ ఆవరణలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాతో కలిసి ఎమ్మెల్యే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం పరిషత్ కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 70 మందికి పైగా లబ్ధిదారులకు సుమారు 14 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను దళార్లకు అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వమే పండించిన పంటను చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్యపడవద్దని, మీరు పండించిన పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకొని లబ్ధి పొందాలని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసమే పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఈరెడ్డి చైతన్య మహేందర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొంపల్లి రాఘవరెడ్డి, అధికార ప్రతినిధి పసుల వెంకటి, మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాషం రాజేందర్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇల్లంతకుంట మండలంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. మార్కెట్ కమిటీలో సన్నవడ్లకు అదేవిధంగా దొడ్లవడ్లకు సపరేట్గా చేయడం జరిగింది. రైతులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. దొడ్డు వడ్లను సన్నవడ్లను కలపకుండా అదేవిధంగా కంప్లీట్గా క్లీన్ చేసి తూర్పారబట్టి ఏ విధమైన లేకుండా మీరు గనక ఈ సెంటర్లో ఉంటే తరువు లేకుండా 40 కిలోల 600 గ్రాములకు మనకు పెంచిన ధరతో 2300 రూపాయలు మనకు వస్తాయి. ఇక మీరు తరువు తీయకుండా ఉంటే ఉండని పోతే పోనీ అని మీరు ఎటువంటి ప్రోత్సహించొద్దని, తరువును ప్రోత్సహించొద్దని నేను తెలియజేస్తా ఉన్నా రైతులందరికీ. సన్నవడ్లకు సపరేట్గా కేంద్రం ఉంది. ఆ కేంద్రం లోపల మీరు దొడ్డు వడ్లను మిక్స్ చేయకుండా సన్నవడ్లుగానే అమ్మినట్లయితే కొనుగోలు కేంద్రంలో మీకు 500 రూపాయల క్వింటాల్ బోనస్ కూడా ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించింది.